హస్తం ఎదురు చూస్తున్న శ్రావణికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించిన కేసీఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి చెందిన శ్రావణి అనే మహిళ డెలివరీ కోసం డబ్బులు లేవని వైద్యం చేయించడానికి నన్ను ఎవరైనా ఆదుకోవాలని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్కి స్పందించి శ్రావణి అనే గర్భిణి మహిళలకు మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకు వెళ్తూ పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కేసీఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రామచంద్రయ్య శ్రీను శ్రీశైలం మఠం రాజశేఖర్ బడెంపల్లి భాస్కర్ మల్లేశం యువకులు పట్టణవాసులు తదితరులు ఉన్నారు బాధపడుతున్న పాత్లావత్ రుక్కమ్మకు టాబ్లెట్ల కొరకై పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కేసీఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి వికారాబాద్ జిల్లా దోమ దిర్సంపల్లి తాండ నిరుపేద కుటుంబానికి చెందిన పాత్లవత్ రుక్కమ్మ భర్త రాముల కుమారుడు హరి ఈమె గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతుంది గ్రామస్తుల ద్వారా కేసీఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి దృష్టికి రావడంతో మానవతా దృక్పథంతో స్పందించి సేవా కార్యక్రమాలు లక్ష్యంగా ముందుకెళ్తూ దిర్సంపల్లి తాండాను సందర్శించి పాత్వత రుక్కమ్మ ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని టాబ్లెట్లు ఖర్చుల నిమిత్తం కొరకై పదివేల రూపాయలు ఆర్థిక ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో కుటుంబకులు బడెంపల్లి భాస్కర్ అయినపూర్ మల్లేశం లక్ష్మణ్ చాపలగూడెం సర్పంచ్ శ్రీను రామచంద్రయ్య పెంటయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పరిగి మండలం పేట నిరుపేద కుటుంబానికి చెందిన ముత్తి పెంటమ్మ కుమారుడు రామచంద్రయ్య వీరిది నిరుపేద కుటుంబం ఎవరు కూడా లేరు వీరిద్దరు భూమి కూడా లేదు వర్షం కారణంగా గుడిసే ఊరుస్తున్నది ఈ విషయం గ్రామస్తుల ద్వారా కేసీఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి దృష్టికి రావడంతో మానవతా దృక్పథంతో స్పందించి సేవా కార్యక్రమాలు లక్ష్యంగా ముందుకెళ్తూ పేట గ్రామాన్ని సందర్శించి ముత్తిపెంటమ్మ కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని నేను మీకు అండగా ఉన్నాను అంటూ ఇల్లు రేఖలు వేసుకోవడానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు కేసీఆర్ ట్రస్ట్ చైర్మారు శరత్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో కుటుంబకులు గ్రామ సర్పంచ్ నరసింహులు బడెంపల్లి భాస్కర్ మల్లేశం లక్ష్మణ్ చాపల సర్పంచ్ శ్రీను రామచంద్రయ్య పెంటయ్య యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు